హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనుమను టాక్స్. సో ఈరోజు కంటెంట్ ఏంటి అంటే, మేము షిరిడీకి వెళ్ళాము కదా, షిరిడీలో వ్లాగ్ 2 అన్నమాట ఇది. మేము దిగిన దగ్గరలోనే మనకు అద్దాల మందిరం, బాబావారి అద్దాల మందిరం అయితే ఉంది. చూడండి, ఎక్కడ చూసినా కూడా మనకు అద్దాల్లో బాబావారు అయితే కనిపిస్తారు. సో ఇది వచ్చేసి మీరు చూడాలనుకుంటే, ఇది వచ్చేసి బాబా టెంపుల్కి ఒక 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి అఖిల భారతి ప్లేస్లో అయితే ఉందన్నమాట. దీన్ని వచ్చేసి అద్దాల మందిరం అని అయితే అంటారన్నమాట. సో మేము దిగిన ప్లేస్కి దగ్గరగా ఉంది కాబట్టి మేము వెళ్ళాము. అలాగే చాలామంది కూడా చూడాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం అనేసి వీడియో అన్నమాట. సో మీకు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే, మీకు ఇన్ఫర్మేషన్ ఓకే అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి. సో ఇక్కడ ఈ టెంపుల్ ఏంటి అంటే, షిరిడీకి ఒక 10 to 20 minutes journey. ఇది వచ్చేసి మనకు పంచముఖి విష్ణు గణపతి దేవాలయం అన్నమాట. ఈ దేవాలయంలో ఇంపార్టెన్స్ వచ్చేసి మన కోరిక ఏదైనా కోరుకుంటే పక్కాగా నెరవేరుతుందంట. మా రిలేటివ్స్ వెళ్ళొచ్చారు, నెరవేరిందని చెప్పారు. సో మేము వెళ్ళాము, కోరిక అనే కాదు, మనం వెళ్ళిన దగ్గర మనం ప్లేసెస్ని అయితే చూస్తాం కదా. సో అలా ఇది ఒక ప్లేస్. బట్ మీకు ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు బయట 10 రూపీస్ ఇస్తే గడ్డి ఇస్తారు గణపతికి. గరిక ఇంపార్టెంట్ కదా, గరిక అండ్ నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిదన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు బాబా, ఆంజనేయ స్వామి, రాముల వారు అందరు ఉన్నారనమాట. యాక్చువల్లీ నేను మీకు పంచముఖి విష్ణు గణపతి స్వామిని చూపించడానికి కుదరలేదు, ఎందుకంటే అక్కడ ఫొటోస్, వీడియోస్ ఆర్ నాట్ అలవ్ అన్నారు. అందుకే చుట్టుపక్కల ప్రాంగణాన్ని అయితే కవర్ చేశాను అన్నమాట. సో ఇక్కడ చాలామంది గణపతులు ఉన్నారు, ఎన్నో అవతారాలు కదా, అలా గణపతులు అన్నమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు తీసుకున్న గరికెతో ఆయనకైతే పూజ చేస్తున్నారు. అది కూడా అక్కడ యాడ్ చేశాను అన్నమాట ఈ వ్లాగ్లో. సో హేరంబి గణపతి అంట, అలా చాలా గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో మెయిన్గా ఈ టెంపుల్ నేను మీ అందరితో చూపించడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ మనము ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. బట్ ఇక్కడ రూల్ ఏంటి అంటే, కంపల్సరీ మనం ఒక్క కోరికనే కోరుకోవాలి అండ్ 40 డేస్ వరకు ఆ కోరికను మనం ఎవరికి కూడా చెప్పకూడదు. అండ్ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. మీరు ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే షిరిడి నుండి ఆటోస్లో వెళ్తే 20 రూపీస్ లింక్ తీసుకొని వెళ్తారన్నమాట. సో ఇక్కడ ఎలా చెప్పాలి కోరిక ఏంటి అంటే, ఫస్ట్ మన గోత్రనామాలతో మనమైతే దేవుని దగ్గర పూజ చేయించి తరువాత అక్కడికి లోపలికి వెళ్తే అక్కడ చిన్న మూషికం ఉంటుంది, మూషికం వెనకాల గణపతి, అక్కడ మూషికం చెవులో చెప్పేయాలన్నమాట. ఇదేనండి వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇక్కడ ఇదంతా వచ్చేసి గణపతులు అని చెప్పాను కదా, ఈ గణపతి విగ్రహాలు ఎలా ఉన్నాయో చూసేయండి. ఇదిగోండి ఇవన్నీ భక్త గణపతి అండ్ వచ్చేసి వీర గణపతి, శక్తి గణపతి, విఘ్న గణపతి అండ్ వచ్చేసి సిద్ధ గణపతి. నెక్స్ట్ అక్కడ కనిపించలేదు, ఉచ్ఛిష్ట గణపతి అండ్ ఇక్కడ చాలా గణపతులు అయితే ఉన్నారండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.